ఇక రాష్ట్రంలో అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో రైతు భరోసా కేంద్రాల పనితీరు బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు జగనన్న పాల విల్వ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం రైతులకు మంచి ధర అందేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రెడ్డి అధికారులను ఆదేశించారు అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచేలా చూడాలన్నారు దీనివల్ల రైతులకు మంచి ధర లభిస్తుందని ధరల విషయంలో రైతులకు ఎక్కడా నిరాశాజనక పరిస్థితులు ఉన్నా వెంటనే మార్కెట్లు జోక్యం చేసుకోవాలని సూచించారు ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు రైతు భరోసాల పనితీరును దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారని నాణ్యత ఉన్న ఎరువులు పురుగుమందులు విత్తనాలు రైతులకు మంచి ధరలకే లభిస్తున్నాయని అన్నారు బయట మార్కెట్లో డీలర్ అమ్మే రేట్ల కన్నా తక్కువ రేట్లకే లభిస్తున్నాయని ధరలలో నాణ్యతలో ఎలాంటి మోసం లేదని అన్నారు రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామన్న ముఖ్యమంత్రి రైతు భరోసా కేంద్రాల్లో రైతులు కోరిన మేరకు వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకున్నామని ఇందులో భాగంగానే పొటాష్ను కూడా తెప్పించుకుంటున్నామని అన్నారు రైతులకు ఉత్తమమైన సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు నాణ్యమైన విత్తనాలు మేత ఎరువులు ఎంఆర్పీ ధరలకే రైతులకు అందుబాటులోకి రావడం వారు సహించలేకపోతున్నారన్నారు అధిక ధరల్లో రైతులు చిక్కుకోవాలని ఎరువుల కోసం విత్తనాల కోసం అప్పులు చేసి వడ్డీల మీద వడ్డీలు చెల్లించే పరిస్థితులే కొనసాగాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితులకు అడ్డుగట్ట వేస్తూ రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు బోర్ల కింద వరిని సాగు చేసే చోట ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు మిల్లెట్స్ తో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని సూచించారు ఇలాంటి చోట ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా పెట్టాలని తద్వారా రైతులకు మరింత అండ లభిస్తుందని అన్నారు ముప్పై మూడు చోట్ల సీడ్కమ్ మిలెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు ఈ డిసెంబర్ నాటికి ఇరవై యూనిట్లు అందుబాటులోకి వస్తాయని ముప్పై మూడు యూనిట్లను రెండు వేల ఇరవై రెండు పూర్తి చేయాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు జగనన్న పాల విలువ కార్యక్రమంపై సమీక్షించిన ముఖ్యమంత్రి రైతులకు మేలు చేస్తున్న ఈ కార్యక్రమంపై లేనిపోని ప్రచారాలు చేస్తున్నారన్నారు రు అమ్ములు అన్నది ప్రైవేటు సంస్థ కాదని అది పెద్ద సహకార అని అన్నారు పాలు పోసే రైతులే ఈ సంస్థకు యజమానులన్నారు లాభాలన్నీ తిరిగి రైతులకే దక్కుతాయన్నారు ఇలాంటి కార్యక్రమంపై విష ప్రచారానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మిగిలిన ఐదు ఫిషింగ్ హార్బర్ల పనులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశించారు